అనేక చీకట్ల పాల తోలుతుంది. ఒక్క వెలుగు అనేక జీవితాల్లో ఆనందాన్ని నింపుతుంది. అటువంటి వెలుగు ఈ రోజున ఎంతో మంది జీవితాల్లో ప్రకాశవంతమై దేదీప్యమానమై అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మీ కరతాళ ధ్వనులు గట్టిగా వినపడాలి. మన కుటుంబీయత భావం ఏంటంటే ఈ రోజున కరతాళ ధ్వనులు, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఇక్కడ లేదనేటువంటి ఆనందం ఉంది అందరితో. కాబట్టి మీరు కొట్టే చప్పట్లు కావాలి, సన్మానపు దుప్పట్లు, మీరు కొట్టేటటువంటి చప్పట్లు వినపడాలి అమరావతి వరకు. మీరందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు కాబోతున్నారు. ఈ సందర్భంగా అందరికీ మనందరికీ గుర్తుంటుంది కదా, సెప్టెంబర్30 గుర్తుంటుందా? గుర్తుంటుందా? వినపడట్లేదు, వినపడట్లేదు. సో గుర్తుంటుంది. సో జనరల్గా ఏదైనా గవర్నమెంట్ ఉంటే మనం డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఏం చేస్తారంటే ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా మాకు ఈ డిపార్ట్మెంట్ లో ఇన్ని వేకెన్సీలు ఉన్నాయి, ఇన్ని పోస్టులు ఫిల్ చేయండి అని చెప్పి మనం గవర్నమెంట్ కి రాస్తూ ఉంటాం జనరల్ గా. కానీ ఫర్ ద ఫస్ట్ టైం, అంటే మొదటిసారి ఏం జరిగింది, కొత్తగా పోస్టులు క్రియేట్ చేసి ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఈ పోస్టులు విన్నారా మనం ఎప్పుడన్నా? విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్, వార్డ్ ఎమ్యూనిటీ సెక్రటరీ, ఇలాంటి పోస్టులన్నీ కూడా క్రియేట్ చేసి ఫస్ట్ టైం ఇంతమందికి, అంటే స్టేట్ లెవెల్ మొత్తం మీద ఇంతమందికి ఇన్ని ఉద్యోగాలు క్రియేట్ చేసి అతి తక్కువ టైంలో అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చేటట్టుగా మమ్మల్ని అందరినీ గైడ్ చేసి ప్రతిరోజు మాకందరికీ బాగా పనిచేయడానికి మోటివేట్ చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వర్యుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా మీ అందరి తరఫున ప్రభుత్వం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులందరినీ కూడా గాలికి వదిలేశారు. అదే నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వలేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పడం జరిగింది. కనీసం అది కూడా ఇవ్వలేని పరిస్థితి గత ప్రభుత్వంలో మనమంతా చూస్తున్నాం. కానీ ఈ రోజున మన యువ నాయకులు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రభుత్వం ఏర్పడిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ మామూలు విషయం కాదు. ఇంత మందికి, చాలా మందికి జాబ్స్ వచ్చాయి. మా నాన్నగారు ధర్మారావు గారు, ఆయన నల్లచెల మండలం పుల్లపూడి గ్రామం. నేను 2011-13 డిప్లొమా హార్టికల్చర్ పాస్ అయ్యాను. డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ అండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కట్టించిన కళాశాలలో చదివాను అండి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి నాయకుడికి, ప్రతి ప్రజాప్రతినిధికి, ప్రతి ఒక్కరికి లెటర్ ఇచ్చుకుంటూ వచ్చినవి, సార్ మా దాంట్లో ఏ ఉద్యోగాలు లేవు సార్, మీరు ఎవరైనా చూసి మాకు ఈ ఉద్యోగాలు కల్పించండి సార్, మేము ఫీల్డ్ లెవెల్లో చేసే ఉద్యోగం సార్ అని చెప్పి ప్రతి ఒక్కరికి లెటర్ ఇవ్వడం జరిగిందండి. కానీ ఏ నాయకుడు మమ్మల్ని పట్టించుకోలేదండి. మన జగన్ గారు పాదయాత్రలో చేసినప్పుడు లెటర్ పట్టి వేస్తారండి, పిలిచేది తమ్ముడు రా అని చెప్పి పిలిచి లెటర్ చూసి చదవండి. మా భవిష్యత్తు ఏమిటి, ఉద్యోగాల కోసం కారులు చెప్పులు అడిగిపోయారా, ఎంత మంది చుట్టూ తిరిగినా, ఎన్ని ఇంటర్వ్యూలు కట్టడైనా కూడా మా ప్రతిభను గుర్తించే వాళ్ళే లేరు. ఎంత కష్టపడి మేము చదువుకున్నా, మమ్మల్ని చదివించినటువంటి మా తల్లిదండ్రులకు ఆసరాగా నిలబడే అవకాశం, అదృష్టమే మాకు కలగట్లేదు అని భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనగా ఎదురు చూసేటువంటి నిరుద్యోగులకు ఒక ఆశాకిరణం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. గతంలో ఎంతో మంది నాయకులను చూశాం ఈ భారతదేశ చరిత్రలో. గాంధీజీ తలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యం అనే నినాదాన్ని నిజం చేసినటువంటి నాయకుడు కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. ఎంతో మంది నాయకులు చెప్పారు అది ఒక ఎన్నికల నినాదంలాగానో, లేకపోతే ప్రజలను మొప్పి మీటే కార్యక్రమంలాగానో, గ్రామ స్వరాజ్యం అనే మాట ప్రసంగాలకు మాత్రమే పరిమితమైనటువంటి అనేకమైనటువంటి ముఖ్యమంత్రులను ఈ భారతదేశ చరిత్రలో మనం చూసాం. ఒక పక్క ఇన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఆసరాగా నిలబడుతూనే
గాంధీజీ ఆశయాల సాధనకు నడుము నిలిచినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని చూసి మనమందరం కూడా గర్వం. ఆయన సిద్ధంగా ఉండాలి, గట్టిగా చప్పట్టుకుంటారు, అలా నిశ్చితంగా ఉండేవాడు అర్థం కావట్లేదు. ధర్మరాజు ఆ తర్వాత ఇంజనీరింగ్ ఉండాలండి, నెక్స్ట్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్, నెక్స్ట్ జగదీష్ తర్వాత రవికుమార్ ఎం రవికుమార్ నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కలిగి ఉండాలి. అదేవిధంగా అగ్రికల్చరల్ కె మధుబాబు తర్వాత పంకజ్. Subscribe to our channel by clicking the subscribe button. Click the bell button and enjoy the latest uploads from our channel.